నమో వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం। ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఉన్నాం కనుక శ్రావణ మాస వైశిష్ట్యాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం। శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్త్యుదకం శుద్ధం वंदे श्री विखनोर्नवम। अत्यंत पवित्रमैनटुवंटि श्रावण मासंलो शुभोदय वेळलो देवदेवुडैनटुवंटि श्रीमन्नारायणुनि श्री वेंकटेश्वर स्वामी वारिनि परिपरि विधालुगा शरणागति चेस्तू एंतो चक्कनैन ज्ञानान्नि पोंदुतू ई श्रावण मास शुभोदय समयान्नि मनं चरितार्थं चेसुकुंटू उन्नाम। జ్ఞానానికి అధిదేవుడైనటువంటి ఆ హయగ్రీవ స్వామి వారి యొక్క జయంతి ఈ రోజున ఈ శ్రావణ మాస పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అంటూ ఎంతో చక్కగా హయగ్రీవుడి యొక్క స్తోత్ర పారాయణాలను చేస్తూ హయగ్రీవ స్వామి వారిని అర్చించాలి। విద్యను నేర్చుకునేటువంటి విద్యార్థులు సైతం తన యొక్క విద్యా గ్రంథాలను స్వామివారి యొక్క సాన్నిధ్యంలో ఉంచుకొని స్వామివారికి అర్చించినటువంటి ఆ పుష్పాలు ఆ గంధము కొన్ని ఆ విద్యా గ్రంథాలకు కూడా అలంకరించుకున్నట్లయితే ఎంతో ఉత్తమమైనటువంటి విద్యా బుద్ధులు విద్యార్థులందరూ కూడా పొందుతారు అని పెద్దలు అంటూ ఉన్నారు। అంతేకాకుండా ఉత్తమ జగద్గురువులైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మానసపుత్రులైనటువంటి విఖనో మునీంద్రుల వారి యొక్క జన్మదినం కూడా ఈ రోజే। శృతి స్మృతి నతి పూర్ణం విఖనో మునీంద్రుల వారు ఈ లోకంలో భక్తి మార్గంలో మనం ఎలా జీవించాలో మనకు తెలియచెప్పారు। వారు ఎలా ఉంటారండి అంటే ఒక వర్ణన చేశారండి। శృతి స్మృతి నతి పూర్ణం విఖనో మునీంద్రులు ఒక సముద్రం వంటి వారు। ఆ సముద్రం ఎలాంటి సముద్రము అంటే నదీ జలాలతో నిండినటువంటి సముద్రం। నదులన్నీ కూడా వెళ్ళి సముద్రంలోనే కదా కలుస్తాయి। ఆ నదీ జలాలతో నిండినటువంటి ఒకానొక సముద్రం విఖనో మునీంద్రుల వారు అన్నారు। మరి ఆ కలుస్తున్నటువంటి ఆ నదీ జలాలు ఏమిటండి అంటే శృతి స్మృతి నది పూర్ణం। శృతి వేదము అనేటువంటి ఒక నది, ఎన్ని వేదములు ఉన్నాయో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని నదీ జలాలు వచ్చి ఈ విఖనోముని అనేటువంటి సముద్రంలో కలుస్తూ ఉన్నాయిట। స్మృతి నది పూర్ణం అలానే స్మృతులు మన్వాది స్మృతులు ఎన్నో రకాలైనటువంటి స్మృతి గ్రంథాలనేటువంటి నదీ జలాలు కూడా వచ్చి ఈ విఖనో మునీంద్రులు అనేటువంటి సముద్రంలో కలుస్తూ ఉన్నాయిట। శృతి స్మృతి నతి పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం। మరి సముద్రము అంటే అలలు వస్తూ ఉంటాయి కదా, మరి ఆ అలలు ఏమిటండి అంటే నిరంతరము కూడా ఎంతో గొప్ప గొప్పవైనటువంటి జ్ఞాన చర్చలు జరుగుతూ ఉండేటువంటి శాస్త్రమునే ఈ విఖనో మునీంద్రులనేటువంటి సముద్రం మీద ఉన్నటువంటి అలలు అన్నారు। శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని అని చెప్పి వేదానికి 6 అంగాలు చెప్పారు। ఇవన్నీ కూడా శాస్త్రాలు। ఈ శాస్త్రములనేటువంటి అలలతో నిండి ఉన్నారట విఖనో మునీంద్రులనేటువంటి సముద్రం। శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్ర కల్లోల సంకులం। మరి అంతా బాగుందండి, మరి ఆ అలలు రావడానికి కారణం జలం, నది ప్రవహించడానికి కారణం జలం। మరి ఇంతకీ ఆ జలం ఏమిటండి అని ప్రశ్న వచ్చింది। ఆ జలం ఏమిటో తెలుసునా? విష్ణు భక్త్యుదకం శుద్ధం। వేదము అనేటువంటి నదిలో ప్రవహిస్తున్నటువంటి జలం కానివ్వండి, స్మృతులు అనేటువంటి నదిలో ప్రవహిస్తున్నటువంటి జలం కానివ్వండి, విఖనో మునీంద్రులనేటువంటి ఆ సముద్రంలో అలలతో చెలరేగుతున్నటువంటి ఆ జలం కానివ్వండి, ఇంతకీ ఆ జలం ఏమి అనంటే విష్ణు భక్తి అని చెప్పారు। విష్ణు భక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం। అటువంటి విఖనో మునీంద్రులకు నేను నమస్కరిస్తున్నాను అన్నారు। ఆ విఖనో మునీంద్రుల వారు మహావిష్ణువు యొక్క మానసపుత్రులై వైఖానస కల్పసూత్రాన్ని ఎంతో గొప్పగా విరచించి ప్రతి ఒక్క మానవుడు కూడా ధర్మ మార్గంలో ఎలా ముందుకి నడవాలో, ఏ విధంగా పరమాత్మ యొక్క ఆరాధన ద్వారా మోక్షాన్ని పొందాలో ఈ లోకానికి ఎంతో చక్కగా ఉపదేశించినటువంటి మహానుభావులు. భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అంటారు. నిరంతరము కూడా ఆ నారాయణుడి యొక్క, శ్రీ వెంకటేశ్వరుడి యొక్క ఆరాధనం మనం చేస్తుంటే చాలండి, అన్ని సుఖాలు మన దగ్గరకే వస్తాయి, మనం చివరిలో ఆ మోక్షాన్ని కూడా పొందగలము అనేటువంటి ఒకానొక గొప్ప ఉపదేశాన్ని ప్రప్రథమంగా చేసినటువంటి వారు విఖనో మునీంద్రుల వారు. మరి అటువంటి విఖనో మునీంద్రుల వంటి గురువులను, జ్ఞానానికి అధిదేవుడైనటువంటి ఆ హయగ్రీవ స్వామి వారిని కూడా ఎంతో చక్కగా ఈ రోజున మనము స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఈ రోజున మనం చరితార్థం చేసుకుందాం. ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.